నమస్కారం అండి. నమస్తే. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో పరిస్థితి ఎలా ఉంటుంది? మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే స్కార్పియో సైన్ అంటారు ఇంగ్లీష్లో. వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, వృశ్చికం వారికి ఈ మాసంలో కొంత గతంలో పరుగులు తీసినంతగా అనిపించదండి వీళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు దైవారాధనలో కలుద్దాము అంటే గడుపుదాం ఎక్కువగా, అలాగే దైవ సంబంధమైన వాళ్ళతో కలుద్దాం ఎక్కువగా, అట్లాగే కొంచెం వీళ్ళల్లో వీళ్ళు కొన్ని కుండలని యోగాలు ఇలాంటివి చేస్తుంటారు చూసారా, అలాంటివి ఎక్కువగా చేయడం కావచ్చు. అలాగే కొంతవరకు ఇంతకుముందు గట్టిగా పట్టించుకున్నవి కూడా ఏముందిలే అన్నట్టు కొంత అంటే స్పిరిచువల్ వైపు ఎక్కువగా వెళ్తారు వీళ్ళ ఆలోచనలు. అంటే స్పిరిచువల్ వైపు అలా అని అన్నీ వదిలేసినట్టు కాదు, కూడా కాదు. ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అనేటువంటి ఒక స్పిరిచువల్ లైన్లో వెళ్ళడము, అలాగే కాస్త ఎక్కువ స్పెండింగ్, ఏదో వేరే ప్రాంతాలకు వెళ్ళాలని లేదంటే కొంచెం కొన్ని విషయాలు కొంచెం స్పెండ్ చేసి కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కావచ్చు, అటువంటివి ఎక్కువగా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ మాసంలో. ఓకే, ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఆర్థిక పరంగా మాత్రం చాలా బాగుంటుందండి. ఆర్థిక పరంగా మనం ఇంకేం కంగారు పడక్కర్లేదు, ఎందుకంటే సెకండ్ హౌస్లో జూపిటర్ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ వీళ్ళకి ఏదైనా ధనం రావాల్సిన డబ్బులు కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి రావాల్సినవి కానీ, బయట వాళ్ళ నుంచి రావాల్సినవి కానీ, లేనట్లే ఫినాన్షియల్గా ఆఫీసెస్లోని మన బిజినెస్లో వచ్చేటువంటి ధనం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి సెకండ్ హౌస్ జూపిటర్ అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తున్నందులో సందేహం లేదు. అలాగే సర్క్యులేషన్, మనకు చూడండి, మన దగ్గర డబ్బులు ఉండడం వేరు, సర్క్యులేట్ అవ్వడం వేరు, అది మాత్రం సెకండ్ వీక్ తర్వాత నుంచి ఎక్కువ సర్క్యులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనీ ఉంటాయి కానీ సర్క్యులేట్ అవ్వ ఒక్కోసారి, సర్క్యులేషన్ మాత్రం మీరు థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనుకున్న పనులు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి? అనుకున్న పనులు మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో వస్తాయి వీళ్ళకి, థర్డ్ అండ్ ఫోర్త్ వీక్లో. ఎందుకంటే టెన్త్ లార్డ్ అయిన రవి 16th నుంచి మనకి లగ్నంలోకి వస్తున్నాడు. సో ఏమవుతుంది, టెన్త్ లార్డ్ అయిన వారి లగ్నంలోకి వస్తున్నాడు, బిజీ అయిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. 16th నుంచి ఎప్పుడైతే బిజీ అయిపోయారో పనులన్నీ చకచక ముందు కదలడం జరుగుతుంటుంది, దానిలో సందేహం లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, పర్టికులర్గా ఈ లాభ వ్యయాధిపతుల యొక్క పరివర్తన కానివ్వండి, థర్డ్ హౌస్లో ఉన్న సాటర్న్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఎక్కువగా 16th, 17th, 18th అక్కడి నుంచి అనుకున్న పనులన్నీ ముందుకు తీసుకెళ్తాయి. అయితే ఇంకా బాగా అనుకున్న పనులు అవ్వాలి. అంటే ఏమవుతుందంటే, ఇక్కడ కేతు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో వీరికి చేద్దామని అనుకుంటూ మరలా ఏం చేస్తామని వీళ్ళు పెండింగ్ పెడుతూ ఉంటారు. అది బద్ధకం అని కూడా కొంచెం పెండింగ్ పెడుతూ ఉంటారు. కేతువుకి చేసుకుంటుంటే కొంచెం, ఎందుకంటే రాశిలోనే తిరుగుతున్నాడు కాబట్టి చంద్రుడు, ఇవి తగ్గుతాయి, ఉత్సాహం అనేది ఇంకా బాగా పెరుగుతుంది వీరికి. ఓకే, విద్యాపరంగా కానీ కొనుగోలు విషయంలో కానీ ఎలా ఉండబోతుంది? కొనుగోలు విషయంలో అంటే ఒకటండి, ఇక్కడ కొని అమ్మేసేవి బాగుంటాయి ఈ మాసంలో వీళ్ళకి. అంటే ఇప్పుడు ఏదైనా గోల్డ్ కొనుక్కున్నాము, ఉదాహరణకి లేడీస్ అది బిస్కెట్స్ కొంటుంటారు చూసారా, ఇప్పుడు ఈ మాసంలో కొన్నాము ఎంతో 50,000 ఏదో ఉంది, ఒక 2-3 మంత్స్లో తగ్గినప్పుడు అమ్మేసే దాంతో కొంటే కనుక బాగుంటుంది. స్థిరంగా అట్టి పెట్టుకునే విషయాలకి మాత్రం బాగోదు వీళ్ళకి. గోల్డ్ ఒక 100,000 రూపాయలు పెట్టి కాయిన్ ఒక బిస్కెట్ కొన్నాం అనుకోండి, ఒక 10,000 ఎంత పెరిగింది, దాన్ని మనం అమ్మేస్తే దాని ద్వారా లాభాలు వస్తాయి. అంటే వీళ్ళకేంటంటే, వీళ్ళకున్న కండిషన్ ఈ మాసంలో, ఈ మాసం నుంచి దాదాపు ఒక 4-5 నెలల వరకు చెప్తున్నానండి మీకు, ఒక 5-6 నెలల వరకు కూడా దాదాపుగా వీళ్ళు ఏదైనా వస్తువు కొంటూ అమ్ముతూ అలా కనుక చేసుకున్నట్లయితే సర్క్యులేషన్ బాగా పెరుగుతుందండి వృశ్చికం వారికి. ఇది చేయాలి ఈ మాసంలో వీళ్ళు. ఏదో ఒకటి గోల్డ్ ఒక 50,000 లక్షలతో కొనుక్కోవాలి, మళ్ళీ అమ్మేసేయాలి, మళ్ళీ కొనుక్కోవాలి, దాని ద్వారా అర్న్ చేసుకుంటారు వీళ్ళు మనీ. ఓకే, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? సంతాన పరంగా మాత్రం బాగుంది, ఏమి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం వీళ్ళకు ఉండే సంతానం కొంత ఈ మధ్యకాలంలో కొంత మొండిగా వ్యవహరిస్తారు, 20వ తేదీ వరకు, 20వ తేదీ తర్వాత బాగానే ఉంది సందేహం లేదు. అలాగే ఎవరికైనా సంతానం మరలా ఇంకొక చైల్డ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారి కొంత ఇంకో చైల్డ్ ఉండే ఆస్కారం ఎక్కువగా ఉండడము, అలాగే సంతానానికి ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్గా ఏదైనా నేర్పించడానికి ప్రయత్నం చేయడము, అలాగే వాళ్ళకి ఏదైనా డ్రైవింగ్స్ కావచ్చు, లేనట్లయితే వాళ్ళు ధైర్యంగా ఉండడానికి ఏం చేస్తే వాళ్ళకి ధైర్యం పెరుగుతుందని, ఇట్లాంటివి ఏమైనా స్కిల్స్, ఆర్ట్స్, లేనట్లయితే డ్యాన్స్ నేర్చుకోవడం, ఇట్లాంటివైనా స్కిల్స్ నేర్పించడము, ఎలాగ మనం మెదలాలి సమాజంలో అనేటువంటి స్కిల్స్ నేర్పించడం, ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే వీళ్ళు ఇట్లాంటి వాటి మీద శ్రద్ధ చూపిస్తారు, వాళ్ళ పిల్లలకి ఇవి నేర్పించాలని ఈ మాసంలో పర్టికులర్గా. కోర్టు కేసుల విషయం కానీ లేదంటే రుణాలు తీసుకోవడము, తీర్చడము, ఇలాంటి విషయాలు. రుణాలు మాత్రం గ్యారంటీగా తీర్చేస్తారండి ఈ మాసంలో. గతంలో ఎప్పటి నుంచి ఏ రుణాలు ఉన్నా క్లియర్, అంటే ఈ మాసంలో చాలా మటుకు క్లియర్ అవుతాయి రుణాలు. ఎందుకంటే 6th లార్డ్ 5th లో ఉన్నాడు అండ్ అలాగే దాని మీద శుక్రుడు దృష్టి కూడా ఉంది.
శుక్రుడు బుధుడు యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి పర్టికులర్గా ఏంటంటే ఎక్కువ వడ్డీకి తెచ్చుకుని ఉంటాం మనం ఒక్కోసారి. ఆ ఎక్కువ వడ్డీకి తెచ్చుకున్న దాన్ని తక్కువ వడ్డీకి మళ్ళీ ఇంకో దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇవి తీర్చేసి అంటే ఏంటి రుణం కట్టేటువంటి ఇది తగ్గించుకుంటారు ఈ మాసంలో ఖచ్చితంగా. నెలకు 10,000 20,000 వడ్డీ కడుతున్నారు అనుకోండి, దాన్ని ఇంకో దగ్గర తక్కువ వడ్డీకి తెచ్చుకుంటే ఏమవుతుంది మనకి 20,000 కట్టే దగ్గర 10,000 కడతాం మనం. ఆ రకంగా ప్లాన్ చేసుకొని ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళు హెల్త్ విషయంలో కూడా చాలా మటుకు ప్లాన్ చేసుకొని చాలా మటుకు డైట్లో ఉండడం కావచ్చు కొన్ని కొన్ని చేసుకొని క్లియర్ కూడా చేసుకుంటారు. రుణాలు రోగాలు శత్రుత్వాలు కూడా తగ్గించుకునే ప్లానింగ్లోనే పూర్తిగా ఉంటారు, తగ్గుతాయి కూడా ఈ మాసంలో వీళ్ళకి. ఓకే, వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? వివాహ ప్రయత్నాలు మాత్రం ఫలించే విషయంగానే తీసుకున్నట్లయితే వీళ్ళకి వీళ్ళు ఎక్కడైతే జాబ్ చేస్తారో జాబ్ చేసే సర్కిల్ వాళ్ళనే పెళ్లి చేసుకోవడం అంటే ఆ కొలీగ్స్లో పరిచయాల మూలంగా లేదా గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళతో వివాహాలు అయ్యేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఈ మాసంలో వృశ్చికం వారికి. అలాగే మరొకటి ఏంటంటే వివాహం ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పార్ట్నర్స్కి ఈ మాసంలో కొంచెం ధన సంబంధించింది బాగుంటుంది చెప్పాలంటే, వాళ్ళకి ధన సంబంధించింది బాగుంటుంది. వాళ్ళు ఏదైనా సరే కొనుగోలు చేయడం, ఆ ల్యాండ్ కావచ్చు లేనట్లయితే వస్తువులు కావచ్చు వాళ్ళ పార్ట్నర్కి అంటే వృశ్చిక రాశి వాళ్ళ పార్ట్నర్కి ఇటువంటివన్నీ వస్తాయి, అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం వైవాహిక జీవితంలో కూడా చిన్న చిన్న ఈకో క్లాషెస్ అనేది ఉంటాయి కానీ బట్ ఎనీవే బాగానే ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి. ఆకస్మికంగా వచ్చే నష్టాలు కానీ లాభాలు కానీ ఉంటాయా? నష్టాలు అయితే ఏం లేవండి వీరికి, ఆకస్మికంగా వచ్చే నష్టాలు అయితే ఏం పెద్దగా ఏం లేవు వీళ్ళకి, మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు వీరికి. లాభాలు మాత్రము లాభాలు ఎందుకంటే అష్టమాధిపతి లాభాధిపతి ఒక్కడే అయ్యాడు ఇక్కడ వృశ్చికానికి, సో చేసే బిజినెస్లో లాభాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే పార్ట్నర్స్ మూలంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాభాలు, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ద్వారా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరగా పెరుగుతుందో లేదని సంశయిస్తుంటాం కదా, అలాంటి సంశయాలు ఏమీ లేకుండా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దూర ప్రయాణాల విషయంలో ఎలా ఉండబోతుంది? దూర ప్రయాణాల విషయంలో లాభసాటిగా ఉండేది మాత్రం ఈ వారంలో వీళ్ళకి, ఈ మాసంలో వీళ్ళకి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి లాభసాటిగా ఉండేటువంటివి. అయితే దూర ప్రాంతాలకు వెళ్తారా వెళ్ళరా అసలు విషయంగానే తీసుకున్నట్లయితే వెళ్తారు, గ్యారంటీగా వెళ్తారు అందులో సందేహం లేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే దూర ప్రాంతాలకి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వెళ్ళడం ఒకటి ఉంటుంది, లేదా జాబ్ పర్పస్ వెళ్తూ ఉంటారు కదా. జాబ్ పర్పస్కి హైయర్ ఎడ్యుకేషన్ రెండిటికి రెండు విషయాల్లో వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి వృశ్చికం వారికి. ఓకే, ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది? ఉద్యోగపరంగా మాత్రం ఉన్న ప్రదేశం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిందే. ఉన్న ప్రదేశంలో వెతుక్కుంటే మాత్రం ఈ మాసంలో వీళ్ళకి దొరకవు, గుర్తుపెట్టుకోండి. ఈ మాసంలో మరి తర్వాత మాసాల్లో ఉన్న గ్రహస్థితి మట్టి అప్పుడు చెప్పుకోవచ్చు, బట్ ఈ మంత్లో మాత్రం మీకు కావాలి డిజైరే, వాళ్ళ డిజైరే వేరే యుఎస్ ఏ ఆస్ట్రేలియానో ఏ లండనో ప్యారిస్సో వెళ్ళి చేయాలని ఉందనుకోండి, ఏ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి మనకి, అది మాత్రం నిజంగా డిజైర్ ఉన్న వాళ్ళకి అది నెరవేరడానికి సరైన గ్రహస్థితి ఉంది ఇప్పుడు. అలా కాదు ఇక్కడే వెతుక్కుంటున్నాను దొరకట్లేదు అనుకున్న వాళ్ళు కూడా మార్చుకోవాలి కొంచెం, ఇక్కడ దొరకదు కాబట్టి ఇప్పుడు మనం వేరే ప్రాంతం చేసి చూసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ప్రమోషన్స్ ఆ విషయాల్లో ఎలా ఉంటుంది? ప్రమోషన్స్ అనేటువంటివి ప్రమోషన్స్ కారకుడైన రవి మాత్రం ఏంలో ఉన్నాడండి ప్రజెంట్, బట్ లాభాధిపతితో ఉన్నాడు, అదొక కొంత సంతోషకరమైనటువంటి వార్త ఇక్కడ. అయితే ఆ ప్రమోషన్ కారకుడు రవి 16వ తేదీ నుంచి లగ్నంలో కూడా వస్తున్నాడు, సో 16వ తేదీ తర్వాత నుంచి ప్రమోట్ అయ్యేటువంటి ఛాన్సెస్ బాగా పెరుగుతాయి వీరికి చెప్పాలంటే. ధన్యవాదాలండి. నమస్తే.